నెల్లూరు జిల్లా పొదలకూరులో సచివాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామ సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తీర్చడం గ్రామం సచివాలయ వేదికగా మారాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి పాత్రికేయులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అనేక సంవత్సరాలుగా పొదలకూరు తాలూకా కేంద్రంగా సమితి కేంద్రంగా ఆ తర్వాత మండల కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మంచి పంచాయతీ కార్యాలయ భవనానికి వచ్చుకున్నటువంటి సందర్భం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక్క పొదలకూరు మండల కేంద్రానికి సంబంధించి పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే 4 సచివాలయ భవనాలు 1,60,00,000 రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వాటితో పాటు ఆరోగ్యానికి అవసరమైనటువంటి సబ్ సెంటర్ల కోసం పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ 3 కార్యక్రమాలు 3 భవనాలు నిర్మించడానికి సుమారు 3 కోట్ల 15,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.